స్తున్నామున మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను నేటి వాక్య ధ్యానం నిమిత్తము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలని చదువుకుందాం దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూడ్చి గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనుష్యకుమారుడు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా యేసు ప్రభు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారికి ఒక ఉపమానమును తెలియజేశాడు ఈ అంశము విసుక ప్రార్థన చేయుట అనేది నేర్పించాలనుకున్నాడు యేసుప్రభు విసుకు ఎప్పుడు వస్తుంది ఒకసారి ప్రార్థన చేశాం జవాబు రాలేదు రెండవసారి ప్రార్థన చేసాం జవాబు రాలేదు మన గోపికనంతసే చేస్తాం ఆ తర్వాత విసుకొచ్చేస్తుంది ఇంకెన్ని రోజులు చేయాలి ఈ బాధ ఇంకెన్ని రోజులు భరించాలి సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంకెన్ని సంవత్సరాలు ఇంకెంతకాలం అనే సమయం వస్తుంది ఒకటి మన ప్రాణము విసుకు చెందే సమయం ఒకటి వస్తుంది అయితే మీరు విసుక ప్రార్థన చేయుడి అంటే అర్థం ఏంటంటే ఆ విసుకొచ్చే సమయంలో కూడా ప్రార్థించండి విసుకు వచ్చేదే ఇక అవకాశం లేదనుకొని చేసి చేసి అలిసిపోయినప్పుడు విసుకు వస్తుంది యేసు ప్రభు నేర్పించాలనుకున్న పాఠం ఏంటంటే అలా అందరూ విసుకి సమయంలో కూడా మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి ఎందుకు ప్రార్థన చేస్తూ ఉండాలంటే దేవుడు తప్పకుండా న్యాయం చేకూరుస్తాడు ఆలస్యమైనదని చెప్పేసి దేవుడు మర్చిపోయాడు అనుకొని దేవుడు అన్యాయం చేశాడని అనుకోవడానికి వీల్లేదు మీరైతే ప్రార్థన చేస్తూనే ఉండండి దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని చేస్తాడు అని ఒక ఉపమానం చెప్పాడు ఒక విధవరాలు ఒక అన్యాయస్థుడైన అధికారి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి న్యాయమును చేకూర్చు గోజాడుతూ ఉంటుంది విసుక ఆమె వెళ్ళి ఆయన దగ్గర మొరపెడుతూ ఉంటే ఒకరోజు ఆమె ఆమెను పిలిచి ఆమె సమస్య ఏంటో అతడు పరిష్కరించాడు యేసు ప్రభు ఆ ఉపమానం చెప్పి అంటాడు ఒక చెడ్డ వ్యక్తి అయిన న్యాయధిపతి ఒక నాయకుడు మాటిమాటికి ఆమె అడగడం ద్వారా ఒకరోజు తప్పకుండా ఆమె యొక్క మనవిని ఆలకించి ఆమెకి ఎలాగైతే న్యాయం చేకూర్చాడో మీ పరలోకమందున్న తండ్రి మాటిమాటికి ఆయనను అడుగుతుంటే ఆయన చేయకుండా ఉంటాడా దేవుడిని కూర్చొని అద్భుతమైన మాట రాయబడింది దేవుడు తాను ఏర్పరచుకొని వారు దేవుని చేత మనమందరము అందరము ఏర్పరచబడినవారు ఏర్పరచబడిన అందరం ఏం చేస్తూ ఉండాలో చూడండి అక్కడ దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా భూమి మీద ఎవరైనా ఉన్నారంటారా దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు దివారాత్రములు దేవుని సంధ మొరపెట్టే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా గట్టిగా ఒక గంట సేపు ప్రార్థన వాళ్ళు ఎంతమంది అని ఒకవేళ ఐదు వందల మంది ఉన్న సంఘంలో అడిగాం అనుకున్నాం రోజుకు ఒక గంట ప్రార్థన చేస్తున్నాం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం గట్టిగా అడిగితే ఒక పది చేతులు పైకెత్తితే చాలా గొప్ప దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు దివారాత్రములు దేవుని మొరపెట్టుచుండగా ఈరోజు అట్టి విశ్వాసము అట్టి ప్రార్థన అట్టి భారము అట్టి ఆసక్తి సమాజంలో మనం చూడలేకపోతున్నాం ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన రాజ్యంలో ఉండుటకు పిలువబడిన వారు ఈ భూమిది ఏమి చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు దివారాత్రుములు ఆయనకు మొరపెట్టుచూనే ఉండాలి ఈ పని ఒకవేళ మనము చేయని గుంపులో ఉన్నట్లయితే చేసే గుంపులోనికి వద్దాం దేవుడు తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు తను గుర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా దేవుడు ఏం పట్టించుకోకుండా ఉంటాడు అనుకున్నారా తప్పకుండా న్యాయం చేకూరుస్తాడు ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు ప్రార్థన ఆ ప్రార్థన వ్యర్థమైపోతుంది అనుకుంటున్నారా లేదు లేదు దేవుడు జోక్యం చేసుకున్న వెంటనే ఆ సమస్యకి పరిష్కారం ఇవ్వగలడు వెంటనే ఆ కార్యమును చేయగలడు ఇంకా ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉంది వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఏర్పరచబడిన వారిని కూర్చే దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు లేకపోతే ఈ భూమిని ఎప్పుడో నాశనం చేసేవాడు తాను ఏర్పాటు చేసుకున్న బిడలు పరిపూర్ణులు కావడానికి దేవుడు కొంత అవకాశాన్ని ఇస్తున్నాడు అంతే ఈ భూమి మీద లేకపోతే ఏనాడో క్రీస్తు రాకడొచ్చేసేది మొదటి శతాబ్దంలోనే ఎదురు చూశారు ఏసే రాకడొచ్చేస్తుందని పేతురు యోహాన్లు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అపోస్తులైన పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారున్న తరంలోనే యేసు ప్రభు రెండవ రాకడొచ్చేస్తుంది అంత్యదినాలవే ఇక మనం వెళ్ళిపోవాలి అన్నట్టుగా సిద్ధపడ్డారు యేసు రాకడ కొరకు అంత ఎదురు చూస్తున్న ఆ కాలంలో యేసు రాలేదు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇంకా రాలేదు ఆయన ఎందుకు రాలేదు అంటే ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఇంకా సంఘము పరిపూర్ణం కాలేదు సంఘము ఇంకా దివారాత్రములు ప్రార్థించే స్థాయికి ఎదగలేదు సంఘమును దేవుడు ఏ ఉన్నత స్థాయిలో చూడాలని ఆశిస్తున్నాడో ఆ స్థాయికి ఇంకా సంఘం రాలేదు దేవుడు ఇంకా సంఘం పైన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కనుక ఆయన రాకడకు సంబంధించిన వెంట వెంటనే ఆయన చేయలేకపోయాడు దీర్ఘశాంతమును బట్టి ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును కానీ వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఇక చివరిగా అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా యేసు ప్రభు రాకడకు మునుపు రక్షింపబడిన వారిలో కూడా విశ్వాసం ఉండడం అనేది చాలా అరుదుగా కనబడుతుందట మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున అంటే చాలా తక్కువగా మనుషుల విశ్వాసం ఉంటుంది ఏసు రాకడకు మునుపు మనుషులలో దేవుని మీదనున్న విశ్వాసం చల్లారిపోతుంది ఇంకేం దేవుడు రోజుకి శవాలు రోజుకి ఇన్ని మరణాలు రోజుకి ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి దేవుడు ఏం చేస్తున్నాడు అసలు దేవుడు ఉన్నాడా అని అనుకునే పరిస్థితులు వచ్చేస్తాయి అన్యజనుల్లో కాదు నాస్తికుల్లో కాదు ఏర్పరచబడిన వారు కూడా ఇంకేం దేవుడిక ఎన్ని రోజులు చేసిన భక్తంతా వేస్టే అనమాట అనవసరంగా చేసాం ఈ ప్రార్థనలు అనవసరంగా నమ్ముకున్నాం ఈ దేవుణ్ణి అని అనుకుని విశ్వాసులు సహితము విశ్వాస భ్రష్టులైపోయి విశ్వాసాన్ని పోగొట్టుకునే స్థాయికి వచ్చేస్తారు యేసు రాకడక మునుపు ప్రేమ చల్లారిపోతుంది విశ్వాసము చల్లారిపోతుంది అందుకొరకే యేసు ప్రభాడు నా రాకడ వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు పరిస్థితులు ఏమైనా దేవుడు ఉన్నాడు ఆయన వస్తానన్నాడు వస్తాడు భూమి తలక్రిదులైపోయినా దేవుడు మాట ఇచ్చాడు నెరవేరుస్తాడు అని దేవుని కొరకు ఎదురు చూచేవారు రాత్రిని మగలు దేవుని మొరపెడుతూ ఆయన కొరకు కనిపెట్టుకునేవారు అలాంటి వారు కొరకు ఏసఐ వస్తున్నాడు ఏసై వచ్చినప్పుడు ఒకవేళ మనలో విశ్వాసము లేకపోవడం చూస్తే మనము విడువబడవలసిన పరిస్థితి వస్తుంది ఇన్ని రోజులు భక్తి జీవితాన్ని జీవించి ఏసు రాకడకు మునుపు విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఇంతకు మునుపు కన్నా విశ్వాసాన్ని కాపాడుకోవడం ఇప్పుడు మరి ఎక్కువ అవసరం దేవుని కార్యాలు చూస్తున్నప్పుడు విశ్వాసం రావడం గొప్ప విషయం ఏం కాదండి మీ కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగింది దేవుని మీద ఎక్కడ లేని విశ్వాసం వచ్చేస్తుంది ఒక కొంటివాడు ఒక గుడ్డివాడు స్వస్థత పొందారు చనిపోయిన వారు లేపబడ్డారు దురాత్మలు పారిపోతున్నాయి ఈ సూచక క్రియలు చూస్తున్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచడం గొప్ప కష్టమైన పనేం కాదు కానీ మన కళ్ళ ముందు ఏ పక్క సూచక క్రియ కనబడకపోయినా దేవుని ఆశ్చర్యకార్యాలు మన కండ్ల కళ్ళతో మనం చూడలేకపోయినా లేదు దేవుడు ఉన్నాడు నేను విసుక ప్రార్థన చేస్తాను ఒకరోజు దేవుడు మళ్ళా నా కళ్ళ ముందు ఆ కార్యం చేయగలడు ఆయన వస్తాడు ఆయన వాగ్దానం చేశాడు ఆయన తన మహిమతో దిగి వస్తాడు అని ఎదురు చూసే ఆ విశ్వాసం మనకు ఉండాలి మరీ ప్రత్యేకంగా ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తన విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి విశ్వాసంలో దిగజారిపోయిన స్థితిలో ఉన్నామా విశ్వాసంలో గట్టిగా ఉన్నామా లోకమంతా దేవుని మర్చిపోయే పరిస్థితి వస్తుంది కానీ దేవునితో వ్యక్తిగత సహవాసం ఉన్నవాడే అంతం వరకు దేవుని మీద విశ్వాసం ఉంచగలుగుతాడు ఏసేరా అక్కడ లోపు విశ్వాసములు కనబడడం చాలా అరుదుగా ఉంటారు అందుకొరకే ఏర్పరచబడిన వారు కొందరే పిలువబడిన వారు చాలామంది ఉంటారు కానీ ఏర్పాటు చేయబడినవారు కొందరే విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకునేవారు కొందరే ఆ కొందరిలో మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అయితే ఆ కొందరు కూడా ఎవరు అంటే రాత్రింబగలు దేవునికి మొరపెట్టు పెట్టువారు వారి కళ్ళ ముందు ఏ ఆశ్చర్యకార్యాలు కనబడకపోయినా ఇంకా దేవుని మీద నమ్మకం పెట్టుకొని లేదు దేవుడు చేస్తాడు దేవుడు నా మొర వింటాడు దేవుడు తప్పకుండా ఏదో ఒకరోజు వస్తాడు కార్యం చేస్తాడు అని చివరి శ్వాస వరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ప్రార్థన చేసేవారే చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటారు రెండు రోజులు ప్రార్థన చేసి ఇంకా దేవుడు ఏం చేయట్లేదు కదా అని వదిలేసేవారు విశ్వాసాన్ని కూడా వదిలేస్తారు వారి ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడతారు దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని పోగొట్టుకుంటారు అలాంటి దిగజారిపోయే పరిస్థితుల్లో ఏ విశ్వాసి ఉండడానికి వీలు లేదు ఏసరాకడ సమీపిస్తున్నది కనుక మరి ఎక్కువగా మన విశ్వాసంలో బలపడుతూ ప్రార్థనలను దేవుని సన్నిధి సహవాసంలోను మనం ఇంకా బలపడుతూ ఉంటేనే మన విశ్వాసమును పరిశుద్ధతను దేవుని పట్ల మనకున్న ప్రేమను మనం కాపాడుకోగలుగుతాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి నిరాకర సమీపిస్తూ ఉండగా నిరాకడ కొరకు మేము సిద్ధపడుతూ మా విశ్వాసమును పరిశుద్ధతను ప్రేమను కాపాడుకుంటూ అంతం వరకు నమ్మకంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి వితబడుచున్న ప్రతి వాక్యము మా జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయండి ఈ లోకాన్ని చూసి లోక పరిస్థితులను చూసి కలవరపడి భ్రష్టులం కాకుండా దివారాత్రుములు నీ పాదసన్నిలో మొరపెట్టే ఏర్పరచబడిన జనాంగముగా మేము ఉండాలని ఆశిస్తూ ఉన్నాం నిరాకడ దినమందు నీవు మమ్మల్ని చూచి సంతోషించులాగున మా జీవితాలు ఉండాలి ధైర్యముగా నిన్ను ఎదుర్కోగలిగిన స్థితిలో మమ్మల్ని ఉంచండి ప్రతి కుటుంబము చుట్టూ నీ కంచెనుంచండి ప్రతి దినము విశ్వాసాన్ని బలపరిచి విశ్వాస వీరులనుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని ఏసు పరిశుద్ధనామములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె